అండ్ చాలామంది నే నాకు తెలిసింది ఏంటంటే నీ వర్క్ నువ్వు వర్క్ చేసిన మనుషులే చెప్పారు చాలామంది, అంటే వాళ్ళ దగ్గర నువ్వు వర్క్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఉండే ఉమానేహాకి ఇప్పుడుండే అమ్మాయికి చాలా డిఫరెన్స్ వచ్చింది. అండ్ నువ్వు చాలా ఇప్పుడు ప్రెసెంట్ రికార్డింగ్స్కి వెళ్ళినా ఏమన్నా కానీ యూ వెరీ పర్టికులర్, ఒక చిన్నది మిస్ అయినా కూడా వెళ్ళి వాళ్ళని అడిగి వాళ్ళ దే ఆర్ లైక్ బాగుందమ్మా అని చెప్పినా కూడా నీ నువ్వు వాళ్ళని లిటరల్లీ చంపేసే అంత వెళ్ళి లేదండి నేను ఇంకొకసారి పాడతాను, ఈ ముక్క బాగాలేదు ఇది పాడతాను అది పాడతానని, ఇంత డెవలప్మెంట్ ఎలా వచ్చింది, ఎందువల్ల వచ్చింది సడన్గా? అంటే తెలియకుండానే మ్యూజిక్ మీద ఒక ప్యాషన్ అనేది వచ్చింది. సో మనము ఒక సాంగ్ పాడుతున్నాము, అది ఎంతోమంది బయటకు వెళ్ళిన తర్వాత వింటున్నారు, సో ఎందుకు పర్ఫెక్ట్గా పాడకూడదు అన్న ఫీలింగ్ నాకు. నేను పర్ఫెక్ట్గా ఉండాలి తెలీదు, ఎవరే ఎలా అయినా ఫీల్ అవ్వచ్చు, నా పర్ఫెక్షన్ అన్నది నేను ఇవ్వాలన్న ఒక తపన నుండే వస్తుంది ఆ ఫీలింగ్. కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు, లేదంటే దానివల్ల ఇబ్బంది పడతారా నాకు తెలియదు. ఇబ్బంది పడడానికి కాదు, వాళ్ళు చెప్పేది పాజిటివ్గా చెప్పారు. లిటరలీ అంత కమాండ్ కానీ నీ గురించి అంటే నీ పాట గురించి అంత మమకారం దానిపైన పెంచుకుని, ఇట్స్ లైక్ వెరీ న్యూ సాంగ్. వాళ్ళు ఓకే బాగుంది అని ఉన్నా కదా ఎక్కడో అండి ఒక్కసారి, లేదంటే మీకు నచ్చకపోతే మళ్ళీ చెప్పండి, నేను వచ్చి మళ్ళీ డెఫినెట్లీ రిక్వెస్ట్ చేస్తాను. అలా అంటే నాకు సాటిస్ఫై అనిపించలేదు. అప్పుడు ఒకసారి అడిగితే తప్పేం ఉంది, ఒకసారి అడిగి రిక్వెస్ట్ చేసి మనం అడుగుతాం, వాళ్ళకి నచ్చినా కానీ ఇది కూడా ఉంచేసేయండి, మీకు ఏది నచ్చితే అది అలా కంటిన్యూ చేసేస్తే బాగుంటుంది కదా అన్న ఒక ఫీలింగ్తో అడుగుతాను. ఒక్కొక్క కొంతమంది చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేసి మీరు ఇంకో స్టైల్ పాడతామంటే అంతకంటే ఏం కావాలి అంటారు. సో అప్పుడు చాలా బాగుంటుంది రికార్డింగ్ ఎక్స్పీరియన్స్ ఆ టైంలో. సో అలా అవుతూ ఉంటాయి, చాలా రికార్డింగ్స్ అలా పాడడం జరిగింది, చిన్న పెద్ద రికార్డింగ్స్, లేకపోతే ఈ పెద్ద మూవీ, లేకపోతే ఇది అది హిట్ సాంగ్, అలా తేడాలు అలాంటి డిఫరెన్సెస్ ఏమీ లేవు మైండ్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట అంటే పాట, పాటని ఈ పాటకి ఎలా పాడితే బాగుంటుంది, ఈ స్టైల్ పాడాము కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చు కదా, ఏమండి కొంచెం డిఫరెంట్గా ట్రై చేయొచ్చా ప్లీజ్ అలా చేయనా పోని, మీకు నచ్చుతుందా అలా అని అడిగేసి అలా పాడిన రికార్డింగ్స్ చాలా చాలా ఉన్నాయి. వాళ్ళు కూడా రిలీజ్ అయిన తర్వాత మీరు పాడిన ఈ డిఫరెంట్ యాక్సెంటే బాగుంది, ఈ సాంగ్కి బాగా సూట్ అయిందని చెప్పడం చాలా చాలా హ్యాపీ కదా. సో అలా అవుతుంది ఒక్కోసారి. అండ్ నువ్వు ఇంకొక నువ్వు పాడిన అన్ని సాంగ్స్లో హిట్స్లో జ్యోతిలక్ష్మి ఇస్ వన్ ఆఫ్ ద లైక్ టాప్ మోస్ట్ అనమాట. టెంపర్ కానీ జ్యోతిలక్ష్మి కానీ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ వచ్చిన సాంగ్సే. సో హౌ డిడ్ దాట్ హ్యాపెన్? రియల్లీ ఐమ్ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ జ్యోతిలక్ష్మి. టీమ్ మొత్తం చాలా ఎంకరేజ్ చేశారు ఆ టైంలో ఆ పాట పాడేటప్పుడు. టెంపర్ రిలీజ్ అయిన తర్వాత ఈ సాంగ్ పాడాను. సో పూరి జగన్ గారికి చాలా చాలా స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే ఈ సాంగ్ చాలా డిఫరెంట్ సాంగ్. టెంపర్ అనేది ఒక పెక్యులర్ వాయిస్ అండ్ కొంచెం డైనమిక్స్ ఉన్న వాయిస్ ఉంటుంది. ఇదేంటంటే ఆ యాక్సెంట్ అదొక డిఫరెంట్ ఫీల్ ఉంటుంది సాంగ్లో. సో అది తీసుకురావాలంటే నేను చాలా ఏం పాడతానో ఏంటో ఏం పాడతానో ఏంటో మళ్ళీ అగైన్ కాన్ఫిడెన్స్ ఉంది పాడతానని, కానీ ఎలా పాడతానో ఎలా వస్తుందో ఎలా వస్తుందన్న టెన్షన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో ఆ టైంలో సునీల్ కశ్యప్ ఉన్నారు చాలా, అంటే ఆల్రెడీ పాడి ఉంది, ట్రాక్ ఉంది, ట్రాక్ వాయిస్ ఉంది. సో ఈ సాంగ్ పాడాలి అన్నప్పుడు జ్యోతిలక్ష్మి మూవీ టైటిల్ అన్నీ తెలీదు. జ్యోతిలక్ష్మి అంటే లైక్ ఒక సాంగ్ ఐటమ్ నంబర్ లాంటి సాంగ్ ఏదో పాడిస్తున్నారు, ఎందుకంటే ఆల్రెడీ జ్యోతిలక్ష్మి ఉన్నారు. సో ఆ కాన్సెప్ట్ మీద ఏదో సాంగ్ అన్న ఒక ఫీల్లో ఉన్నాను. సో ఈ సాంగ్కి నన్ను సజెస్ట్ చేసి పాడిచ్చి సపోర్ట్ చేశారు సునీల్ అండ్ పూరి జగన్ సార్ అండ్ లిరిక్స్ బై భాస్కర్ భట్ల గారు. సో అలా అన్నీ కుదిరాయన్నమాట, టీమ్ ఎఫర్ట్ అండ్ మేకింగ్ చార్మీస్ పర్ఫార్మెన్స్ అలా అన్నీ బాగా సెట్ అయ్యాయి. అండ్ సాంగ్ ప్రోమో ఏ రోజు అయితే రిలీజ్ అయిందో ఆ రోజు నుంచే చాలా చాలా మంచి రివ్యూస్ విన్నాను ఈ సాంగ్ గురించి. ఆ సాంగ్ పాడడం నిజంగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మాకు ఆ ఎక్స్పీరియన్స్ని నువ్వు ఇవ్వాలి కదా, షేర్ చేస్తాను సాంగ్లో.
జాతి లక్ష్మి జాతి లక్ష్మి ఐమ్ కాస్ట్లీ టు టచ్ మీ జాతి లక్ష్మి జాతి లక్ష్మి ఐమ్ కాస్ట్లీ టు టచ్ మీ రాసుకోర సాంబా నేను నల్లాటపా కాదు ట్రై చేసుకోర సాంబా నేను ఆర్డినరీ కాదు మూసినాక దర్వాజ అదిరిపోద్ది ఆవాజు మూసినాక దర్వాజు అదిరిపోద్ది ఆవాజు ఒక్కసారి ఇంటికొస్తే చూడలేరు సండ్రి నే రెండు మూర్ల పూలు పెట్టి మూడు మూర్ల సీర కడితే గిలా 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 రే బా సో ఇలాంటి ఫీల్ కావాలని స్పెషల్గా పూరి జగన్ గారు చాలా సజెస్ట్ చేశారు ఈ సాంగ్కి ఇలా ఉంటుంది క్యారెక్టర్ అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశారు రికార్డింగ్ టైంలో. బేసిక్గా రికార్డింగ్ టైంలో డైరెక్టర్స్ ఉండి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది చాలా చాలా రేర్. చాలా చాలా సపోర్టివ్ పూరి జగన్ సార్ అండ్ ఆయనతో వర్క్ చేయడం అన్నది చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఆయనకి మ్యూజిక్ గురించి చాలా చాలా అవగాహన ఉంటుంది. అంటే మనము ఏదైనా తిల్లాన క్లాసికల్లో పాడితే ఆయన రాగం చెప్తారు. సో అంత నాలెడ్జ్ ఉంటుంది పూరి జగన్ సార్కి. అండ్ దట్టు సునీల్ గారు చేశారు. సునీల్కి హిందుస్థానీ అలా సునీల్ పాడుతుంటే అలా హ్యాపీగా అలా వింటూనే ఉంటాం అన్నమాట. అంత చాలా చాలా నాలెడ్జ్ సునీల్ మ్యూజిక్లో. సో అలా చాలా మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా. హాయ్, దిస్ ఇస్ సింగర్ ఉమానేహ. వాచ్ మై ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఆన్ ఐ డ్రీమ్ మీడియా. ఫర్ మోర్ వీడియోస్ అండ్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ హియర్.